గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనీ కోట్స్ కార్యక్రమంలో ఇవాల్టి కోట్, డబ్బు సంతోషాన్ని ఇవ్వదు. నిజమే. ఒకవేళ ఏడవటం తప్పనిసరి పని అయితే నేను బస్టాండ్లో కంటే బెంజ్ కార్లో కూర్చొని ఏడవటానికే ఇష్టపడతాను. జనరల్గా మనకి డబ్బు సంతోషాన్ని ఇవ్వదు అంటుంటారు. ఓకే, సంతోషాన్ని ఇస్తుందా ఇవ్వదా అనే విషయాన్ని ఒక ఆశ పక్కన పెడితే మనం ఏడవటం అనే విషయాల్లో రెండు విషయాలకి మేజర్గా మనం ఏడుస్తాం లైఫ్లో. ఒకటి, మన కనీస అవసరాలు తీరకుండా లేదా అవసరాలు అనేవి తీర్చుకోలేని పక్షంలో ఏమిట్రా దేవుడు అన్న జీవితం ఎలా అయిపోయిందని చెప్పి ఏడుస్తూ ఉంటాం. అది కాకుండా రెండో రకం ఏడిపంటే మన ఎమోషనల్ పెయిన్, ఏదైనా సరే కోరుకున్నది దక్కలేదనో, లేకపోతే ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు దూరం అయ్యారనో, లేదా కావాలనుకున్న దక్కలేదనో, ఏదో మొత్తానికి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక ఎమోషన్స్తో కూడుకున్నటువంటి బాధ అయితే కలుగుతుంది. ఆ విధంగా ఒకవేళ ఏడవటం అవసరాలు కూడా తీరకుండా ఏడవటం అనేది అవసరమైతే డెఫినెట్గా డబ్బు ఆ అవసరాలు తీర్చడానికి కావాలి. దాన్ని పక్కన పెడితే ఈ ఎమోషనల్ పెయిన్ ఏదైతే ఉందో, ఆ ఎమోషనల్ పెయిన్ వస్తున్నప్పుడు మనము ఇలా బస్టాండ్లో కూర్చొని రోడ్డు మీద కూర్చొని బోర్న ఏడుస్తూ ఉండే కంటే మన కనీస అవసరాలు తీర్చుకుంటూ లేదా దర్జాగా ఒక బెంజ్ కార్లోనో, ఒక ఏసీ రూమ్లోనో, ఒక మంచి ఫెసిలిటీ ఉన్న దగ్గర కూర్చుని ఏడవటం వల్ల అది బెటర్గా ఏడవచ్చు అనేది నా ఉద్దేశం. అంటే ఆ ఏడుపు అనేది ఎలాగో తప్పనిసరి అయినప్పుడు అది బెటర్ ప్లేస్లో ఏడవటానికి కావాల్సినటువంటి వనరులు మనం సమకూర్చుకోగలుగుతాం. దానికి కావాల్సిన వనరు డబ్బు. సో డబ్బు అన్నిసార్లు సంతోషాన్ని ఇవ్వకపోవచ్చేమో, కానీ ఏడవటానికి ఒక మంచి ఫెసిలిటీని అయితే ఇస్తుంది, ఏడవటానికి ఒక మంచి పొజిషన్ అయితే ఇస్తుంది. ఏడవటం ద్వారా, ఎందుకంటే జనరల్గా మనం ఏడుస్తున్నప్పుడు సమాజం దృష్టిలో, ప్రపంచం దృష్టిలో మనం చులకన అవుతుంటాం. అలా చులకన అవ్వకుండా ఉండటానికి కావాల్సిన పరిస్థితిని కూడా ఆ డబ్బే కలిగిస్తుంది. ఆలోచించండి.